సరిహద్దులో శాంతి నెలకొల్పుదామని తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని అప్పుడు రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితి నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు ప్రధాని మోదీ స్పష్టం చేశారు వాస్తవాధీన రేఖను గౌరవించుకోవటం అవసరమని సరిహద్దులో శాంతి సోదరభావంతో పెరుగుదామని సూచించారు దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ సమాపేశాల సందర్భంగా బుధవారం జిన్పింగ్ మోదీ మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ కాత్రా తెలిపారు సరిహద్దులో త్వరితగతిన సైనిక బలగాల ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఇరువురు నేతలు ఒక అంగీకారానికి వచ్చారని తెలిపారు గురువారం బ్రిక్స్ సదస్సు వేదిక వద్దకు వెళ్ళేటప్పుడు మోదీ జిన్పింగ్ మాట్లాడుకున్నారు గత ఏడాది నవంబర్లో జీ ట్వంటీ సదస్సు తర్వాత వారిద్దరూ మాట్లాడుకోవడం ఇదే ప్రథమం